10 లక్షల మందితో హైదరాబాద్లో బీజేపీ నిర్వహించబోయే భారీ బహిరంగ సభతో కేసీఆర్ కేల్కతం కాబోతుందని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పాలనలో వంచనకు గురవుతున్న తెలంగాణ ప్రజానీకానికి భరోసాను కల్పించడంతో పాటుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో జోష్ను పెంచాలనే సంకల్పంతోనే బీజేపీ తెలంగాణ గడ్డపై జాతీయ కార్యవర్గ సమావేశాలను, భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇక అధిష్టానం ఆదేశిస్తే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెబుతున్న వివేక్ వెంకటస్వామితో మా కరస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, రాష్ట్రంలో చెలరేగుతున్న రాజకీయ ప్రకంపనలపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీ బీజేపీ జాతీయ నాయకులు వివేక్ వెంకటస్వామి గారు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి తెలంగాణ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి? కార్యక్రమ విజయవంతం కోసం, అంటే బహిరంగ సభ విజయవంతం కోసం ఇలాంటి సన్నాహాలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. దుబ్బాక్ ఎలక్షన్ తర్వాత, జిహెచ్ఎంసి ఫలితాల తర్వాత, హుజూరాబాద్ ఫలితాల తర్వాత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సత్తాలో రావడానికి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది భారతీయ జనతా పార్టీ. అదే దృష్టిలో పెట్టుకొని ఈ కార్యవర్గ సమావేశం కూడా హైదరాబాద్కి అలాట్ చేసినారంటే అదొక ఇంపార్టెంట్ ఇష్యూ అన్నమాట. దీనికి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది భారతీయ జనతా పార్టీ అని మనకు తెలుస్తుంది. ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు, అమిత్ షా గారు వస్తున్నారు, నడ్డా గారు వస్తున్నారు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక భరోసా ఇవ్వడానికి ప్రజలకు, లేదు మేమున్నాం ఇక్కడ, ఈ నియంతృత్వ పాలన, ఈ అవినీతి పాలన ఏదైతే తెలంగాణలో నడుస్తుందో దీని వ్యతిరేకంగా మనమందరం కలిసి కొట్టాడి ఈ రాష్ట్రానికి మంచి దారిలో తీసుకువెళ్ళాలని చెప్పి ఆలోచనతోని మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రజలతో మాట్లాడేటప్పుడు ఆయన ఈ మాట చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఎస్, మా నాయకులు అందరూ కూడా మా రాష్ట్రానికి వచ్చినారు, మేము మంచిగా పని చేయాలి, పనిచేసి ప్రజల సమస్యలు కొట్లాడి మనం భారతీయ జనతా పార్టీని సత్తాలో దిగాలని చెప్పి ఆల్రెడీ కార్యకర్తల్లో ఒక జోష్ రావడం జరిగింది. మనం చూసినాం, ఏ బై ఎలక్షన్ చూసినా కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది ప్రజల పైసలు, ప్రజల పైసలు దోచుకొని ప్రజల ఓట్లు కొనాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి ఆలోచన నడుస్తుంది. దీని వ్యతిరేకంగా ప్రజలు, ప్రతిపక్షాలు అందరూ కూడా పనిచేసినప్పుడే ఈ రాష్ట్రంలో అవినీతి తక్కువవుతుంది, రాష్ట్రంలో అభివృద్ధి బాటలు పోతుంది. ఆ ఆలోచనతోని మోడీ గారు మన తెలంగాణ రాష్ట్రానికి దీంట్లో ఇంట్రెస్ట్ తీసుకొని దీనికి కష్టపడి పనిచేస్తున్నారు. డెఫినెట్లీ వారి పబ్లిక్ మీటింగ్ విజయవంతం అవుతుంది, మళ్ళీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోతుంది. ఇంకా భారతీయ జనతా పార్టీ ఏదైతే కార్యక్రమాలు తీసుకున్నారో ప్రభుత్వం వ్యతిరేకంగా, డెఫినెట్లీ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రజల వైపే పార్టీ పనిచేస్తుంది, మంచి స్పందన ఉంది ప్రజలలో, కార్యకర్తలు. కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని, ఇది వాస్తవం కాదని నిరూపించాలనుకుంటే ప్రధానమంత్రి సహా బీజేపీ ప్రముఖులు వచ్చే ముందు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి, ఈ సవాల్ను స్వీకరించే అవకాశం ఉందంటారా? అంటే వాళ్ళకు కూడా తెలుసు, కేటీఆర్కి తెలుసు, కేసీఆర్కి తెలుసు, కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి. కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రాష్ట్రానికి 400,000 కోట్ల రూపాయల కన్నా పైన ఆల్రెడీ రావడం జరిగింది. ఎన్ని స్కీమ్స్లలో నువ్వు ఏ స్కీమ్ పెట్టుకున్నా కానీ 65,000 కోట్ల రూపాయలు మన హైవేస్ కోసము కేంద్రం నిధులు రావడం జరిగింది. ఈరోజు ఇంత తొందరగా హైదరాబాద్ నుంచి మనము గోదావరికి రావాలంటే ఇంతకుముందు 5 గంటలు అయ్యేది, కానీ ఈరోజు మనము 3 గంటల వస్తున్నాము. అంటే కేంద్రం ఒక ఆలోచనతోని హైవేస్ డెవలప్ చేయాలి, రోడ్స్ మంచిగా ఉండాలి అని చెప్పి అన్ని నిధులు కేటాయిస్తున్నాయి. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం అడిగిన చోట ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో దీంట్లో ఇచ్చే అవకాశము ఉంటే డెఫినెట్లీ కేంద్రం ఇస్తుంది. ఎప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఇవ్వలేదు. అరే, కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి ఏదైతే చేసిందో కేసీఆర్,
ఆల్రెడీ దాంట్లో 30,000 కోట్ల ప్రాజెక్టుని 100,000 కోట్ల రూపాయలు చేసింది. అంటే 70,000 కోట్ల రూపాయలు అవినీతి ఉంది. 3 సంవత్సరాల నుంచి 100,000 కోట్ల రూపాయల పైన మిత్తి తీసుకుంటే 10,000 కోట్ల రూపాయలు నష్టము ప్రజలకు. 3 సంవత్సరాలు అంటే 30,000 కోట్ల రూపాయలు మిత్తిలోనే పోయింది. కానీ ఒక్క బొట్టు నీళ్లు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇటువంటి ప్రాజెక్ట్కి మళ్ళా సెంట్రల్ స్టేటస్ ఇవ్వాలంటే మళ్ళా దాంట్లో దోచుకోవాలని చెప్పి ఆలోచనతోని అడుగుతున్నారు. కానీ ప్రజలకు మంచిగా చేయాలి, ప్రజలకు ప్రాజెక్ట్స్ తేవాలి అని చెప్పి ఆలోచనతోని పనిచేయటం లేదు. మంచి పరిపాలన చేస్తే ఈ రాష్ట్రము మనం ఏదైతే అనుకున్నామో, ఒక ప్రజాస్వామిక తెలంగాణ, ఒక అభివృద్ధి తెలంగాణ అనుకున్నామో, ఈ ముఖ్యమంత్రి పోయిన తర్వాత డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అగ్నిపథ్ వివాదం నేపథ్యంలో రాష్ట్ర నిరుద్యోగ యువతకు ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలని, అరెస్టు చేసిన మిలిటరీ అభ్యర్థులను బేషరతుగా విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి, బీజేపీ ఎట్లా చూస్తుంది డిమాండ్? అంటే కాంగ్రెస్ పార్టీకి ఈ స్కీమ్ గురించి అర్థం కాలేదు. ఈ స్కీమ్ ఏముంది, 4 సంవత్సరాలు, ఎందుకంటే యువకులు ఉండాలి ఆర్మీలో, కష్టకాలంలో పైన పోవటానికి, హై ఆల్టిట్యూడ్స్లో పోవటానికి, ఇవన్నీ పోవటానికి యంగ్ బ్లడ్ అవసరం. మనం ఏజ్ అయ్యేటప్పుడు అలాంటి ఎఫిషియన్సీ చైనా ఆర్మీని కొట్టాలనుకున్నా, ఇప్పుడు మనం చూస్తున్నాం యుక్రెయిన్లో అందరూ యంగ్ సోల్జర్స్ ఉన్నారు. అక్కడ యంగ్ సోల్జర్స్ ఉన్నారని చిన్న దేశం ఉన్నప్పటికీ కూడా పెద్ద దేశం రష్యాతో ఇన్ని నెలలు కొట్లాడుతున్నారంటే కేవలము యంగ్ బ్లడ్ ఉన్నందువలన. ఇక్కడ ఎవరైతే యువకులు ఈ అగ్నిపాత్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడ పోయేది అవసరం లేదు, మంచి ఆపర్చునిటీస్ కల్పిస్తున్నారు. అసలు నన్ను అడిగితే ఇంత మంచి అవకాశము ఎవరికి రాదు, ఎందుకంటే వాళ్ళకు శాలరీ వస్తుంది, తర్వాత 4 ఇయర్స్ తర్వాత 11,00,000 రూపాయల ప్యాకేజ్ వస్తుంది, నీకు ఏమైనా కొత్త బిజినెస్ చేసుకోవాలంటే ఒక మంచి అవకాశం కల్పిస్తున్నారు. లేదు ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ పెట్టుకున్నారు. మళ్ళీ ఇతర సంస్థలలో 10% రిజర్వేషన్స్, అంటే ఎవరైతే ఈ 4 సంవత్సరాలు పోతారో వీళ్ళందరూ ఒక దేశభక్తులు అవుతారు, దేశానికి కొట్లాడటానికి ఒక స్పిరిట్ వస్తుంది, ఒక క్రమశిక్షణతో మంచి ట్రైనింగ్ అయిపోతుంది. ఏ సంస్థనైనా కానీ, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా కానీ, వీళ్ళకు ఇంకెక్కువ జీతాలతో కల్పించే అవకాశం కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ అగ్నిపాత్ స్కీమ్తో. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ పైన ఎట్లా స్పందించారు? ఇక లా అండ్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఇప్పుడు మేము తెలంగాణ ఎడ్యుకేషన్లో కూడా అరెస్ట్ అయినాము ఇష్యూస్లో. ఆ కేసులన్నీ కూడా ఎక్కడైతే వైలెన్స్ అయిందో ఆ కేసు ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. రాజకీయంగా అనేక సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో మీరు నిర్వహించబోయే బహిరంగ సభ కోసం ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు, జన సమీకరణ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతమంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు? అంటే భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర కార్యాలయం 10,00,000 మంది రావాలని చెప్పి ఒక ఐడియాతో పరేడ్ గ్రౌండ్స్లో పెట్టారు. చాలా మంచి స్పందన ఉంది అన్ని చోట్ల కూడా. రామగుండం నుంచి ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ టౌన్, ఇక్కడ నుంచి 10,000 మంది తరలి వస్తారు. ట్రైన్లు పెట్టడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్ వాళ్ళు పైసలు కట్టినారు రైల్వేస్కి, అది దాని గురించి ఆల్రెడీ అరేంజ్మెంట్స్ పూర్తిగా ఉన్నాయి. తెలంగాణకి ఈ మీటింగ్ ద్వారా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోతుంది. ఈ ఏదైతే అందరు అంటున్నారో కేసీఆర్ కేల్ కథం అని, అది ప్రారంభం షురూ అవుతుంది. ఓకే, మీ రాజకీయ జీవితం విషయానికి వస్తే ఈ దఫా జరగబోయే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి, ఎంతవరకు వాస్తవం ఉందంట? అంటే నేను ఆల్రెడీ ఒకసారి 1 టర్మ్ ఎంపీ చేసినాను. మా నాన్నగారు కూడా ఎప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నారు. నా బాధ్యత, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మా నాన్నగారి పైన ఇంత ప్రేమ ఉండే, ఆ ప్రేమ నాకు వచ్చింది, ప్రజల ప్రేమ. 7 నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నాలు నేను చేస్తున్నాను. వీళ్ళందరినీ కూడా స్ట్రాంగ్ చేయాలి ఈ 7 నియోజకవర్గాలు. చేసిన తర్వాత ఆటోమేటికలీ 7 నియోజకవర్గాలు స్ట్రాంగ్ అవుతే నాకు ఎంపీగా గెలవడానికి చాలా ఈజీగా అవుతుంది. ఏ ఆదేశాలు మన భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఆదేశాలు ఇస్తుందో దాని ప్రకారంగా ఎంపీ నిలబడడం అంటే ఎంపీ, ఎమ్మెల్యే నిలబడడం అంటే మొదలు వస్తాయి ఎమ్మెల్యే ఎలక్షన్స్. అన్ని చోట్ల కూడా అందరూ గట్టి
క్యాండిడేట్స్ని పెట్టాలనే ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు అందరు కూడా ఎమ్మెల్యేస్కి మొదలు గెలవాలి, తర్వాత మీరు ఎంపీగా పోవచ్చు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా ఆదేశాలు ఇస్తారో అట్లా చేస్తారు. అంటే వ్యక్తిగతంగా మీ ఇంట్రెస్ట్ ఎట్లా? నా ఇంట్రెస్టు భారతీయ జనతా పార్టీ అన్ని చోట్ల కూడా బలోపేతం చేసి గెలిచే పరిస్థితుల్లో తీసుకొచ్చే నా దేహం. థ్యాంక్ యూ సార్. కేసీఆర్ పాలనలో వంచనకు గురవుతున్న తెలంగాణ ప్రజానీకానికి భరోసాను కల్పించాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాజధాని హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించబోతోందని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి గారు చెబుతున్నారు. ఖచ్చితంగా 10 లక్షల మందితో ఈ బహిరంగ సభను విజయవంతం చేసి చూపిస్తామని, ఈ సభతో కేసీఆర్ ఖేల్ ఖతమ్ దుకాన్ బంద్ అనే నానుడి ప్రాచుర్యంలోకి వస్తుందని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికి అని.